మనతో పాటుగా సామాజిక ఉద్యమ నేత తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఉన్నారు సార్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంలో అధికారంలోకి రావడానికైతే చాలా హామీలు అయితే ఇవ్వడం జరిగింది బీసీల విషయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కులగణన వగేర వగైరా చాలా విషయాలను అయితే వడ్డించినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లోకి ఖచ్చితంగా పాత రిజర్వేషన్స్తోనే వెళ్తారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ఎట్లా చూడొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనడం కంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యంత సామాజిక చైతన్యం ఆధిపత్య కులాలకు వచ్చి తామంతా ఒక్క దగ్గర చేరి ఇవాళ ఒక పార్టీగా ఇవాళ అధికారంలోకి వచ్చింది దాన్ని కాంగ్రెస్ అనడం కంటే కూడా అట్లా మాట్లాడుకోవడం బెటర్ దురదృష్టం ఏంటంటే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ ఇండియా కూటమిలో భాగం కాంగ్రెస్ పార్టీకి నాయకులు రాహుల్ గాంధీ గారు వారి దేశం మొత్తం కులగణన రిజర్వేషన్ ఈ అంశాల మీదనే దేశవ్యాప్తంగా మాట్లాడి కాంగ్రెస్కి వంద సీట్లు తెచ్చుకురాగలిగారు భారతీయ జనతా పార్టీని సంకీర్ణ ప్రభుత్వంలోకి నెట్టగలిగినారు ఇక తెలంగాణకు వచ్చినప్పుడైతే పదేళ్ళ తర్వాత అధికారులకి రావాలి కాబట్టి వారు కామారెడ్డిలో మాట్లాడిన మాట కానీ వరంగల్ మాట్లాడిన మాటలు కానీ ఉద్యమకాల విషయాలు చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కోసం చాలామంది తెలంగాణ మేధావులు క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పదవులో ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు నష్టపోయినటువంటి అందరూ కూడా ఒక దగ్గర చేరి విస్తృతంగా ఒక చర్చ ఇవాళ జరుగుతూ ఉంది నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్పాలి చాలా కాలం తర్వాత అనేకమైనటువంటి శ్రేణులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేర్చగలిగారు చాలా సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది కామారెడ్డిలో జరిగినటువంటి రాహుల్ గాంధీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్కు వరంగల్ డిక్లరేషన్ లెక్కనే ప్రాధాన్యత లేదా ఇదొందా ప్రమాణం ఏమిటి స్థానిక ఎన్నికల్లో పక్క రాష్ట్రంలో సిద్ధరామయ్య గారు చేసిన అనేకమైన ఎఫర్ట్స్ని అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళ పొక్కులు పడుస్తూ ఉంటే ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంటుంది దీని నుంచి పరిష్కారాన్ని వెతకడానికి రాహుల్ గాంధీ గారికి సమయం దొరకాలి కదా ఇక్కడ మేధావులతో కూర్చోబెట్టి మాట్లాడారు బీసీ మేధావులతో ఉద్యమకారులతోటి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పెద్ద బర్నింగ్ టాపిక్ ఎందుకంటేనంటే అసలు మీరు చెప్పిన ప్రకారం ఎన్నికల్లో ఏ టికెట్లు ఇవ్వలేదు ఇంతమందికి నేను చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మీకు ఆశ్చర్యపోతాను మీరు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళ సీట్లు కాంగ్రెస్ సీట్లు కాక మళ్ళీ అటు దిక్కు ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్లో సీట్లు అన్నింటిలో ఉన్నటువంటి పునర్వ్యవస్థీకరణ అయిన తర్వాత ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఒకే సామాజిక వర్గం ఒక దగ్గర చేర్చుకున్న పరిస్థితి నేను ఇవాళ ఏమంటున్నానంటే ఇంత పరిస్థితి ఉన్న తర్వాత మీరు చిత్తశుద్ధితో పనిచేస్తారని మేము అనుకోవడం నిజంగా కూడా మీతో ఎందుకు ఈ మాట్లాడుతున్నట్టే మనం డిమాండ్ చేయడం ఏదో ప్రెస్గా మాట్లాడడం వేరు కానీ ఆ అవకాశం ఉండి ఉంటే ఇప్పటికీ చాలా తేడా వచ్చి ఉండేది చాలా సింపుల్గా మాట్లాడాలంటే ఇప్పుడు జస్టిస్ ఈశ్వర్య గారు నాతో ఒక మాట మాట్లాడండి రెండు వేల పదకొండులో ఆల్రెడీ ఉన్నటువంటి రిపోర్ట్ ఏదైతుందో ఇవాళ మీరు ఎంటర్ చేయదలుచుకుని ఉంటే కులగలకి అది ప్రాతిపదిక సరిపోతుంది లేదు సమగ్ర కులగాల్లో ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి ఉన్నది మీరు అమలు చేయడానికి సిద్ధంగా ఉంటే ఏది అవసరం లేదు గతంలో ఇదివరకు ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం ఉన్నదాన్ని ఇప్పుడు నలభై రెండు శాతం పెంచడానికి మీరు పెద్ద క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఏం లేదు మీరు అనుకుంటూ ఒక క్షణం అయ్యే పని నేను రిక్వెస్ట్ ఇవాళ హైదరాబాద్ రికలేషన్తో పాటు ఒక మాట తెలుసుకుంటే రాహుల్ గాంధీ గారికి హైదరాబాద్లో చాలా సందర్భాల్లో ఇదే తాజకృష్ణ కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు చాలామంది బీసీ మీదంతా మాట్లాడారు కదా మీ బాధ్యత ఉన్నది ఇది మీరు వినండి ఇవాళ మీరు మీ మీ ఛానల్ అనుకోండి మిగతా చాలా వినండి మీ రెస్పాన్సిబిలిటీ ఉన్నది కామారెడ్డి డిక్లరేషన్ ఎట్లా అమలు చేస్తారు అదేవిధంగా భవిష్యత్తులో మీ కార్యాచరణ సామాజిక న్యాయానికి ఎట్లుంటుంది దీనికి దగ్గరలో లేము కులగాన ఉంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ అన్నటువంటి భారతీయ జనతా పార్టీని భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులు ఇవాళ సంకీర్ణ ప్రభుత్వంలోకి నెట్టేసిండ్రు ఇంకా కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఒక బీసీ బిడ్డీ అయి ఉండి కులగణన తీసుకొని వచ్చి సుప్రీంకోర్టు ఇవాళ స్టే ఇచ్చిన తర్వాత కూడా కొట్లాడుతున్నటువంటి ఒక గొప్ప నాయకుడు నితీష్ కుమార్ ఇవాళ ఎన్డీఏలో భాగం ఇవాళ మోడీ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అవసరమైతే నితీష్ కుమార్ గారికి చెప్పదలుచుకున్నాం కులగణన గురించి కనుక ఇట్లనే మోడీ ఆలస్యం చేస్తే అవసరమైతే మీరు సపోర్ట్ విడ్డ్రా చేసుకొని మీ దమ్ము మీ యొక్క సాలిడారిటీ బీసీ కాస్త చూపెట్టాలి ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రతి బిడ్డ రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం స్వచ్ఛందంగా ప్రతి గ్రామంలో అన్ని పార్టీలు వలసి ఒక ప్రదర్శన చేయాలి ఎందుకంటే అంటే క్షేత్రస్థాయి మూవ్మెంట్గా మారకుండా సరే ఇంటలెక్చువల్స్ ప్రయత్నం చేస్తారు మిగతా వాళ్ళు వేరే సంగతి కానీ అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు మీరు ప్రతి గ్రామంలో మీరు ఇవాళ ధర్నాలు చేసి నలభై రెండు శాతం కావాలడితే మీకు రేపు సంఖ్య పెరుగుతుంది మీరు రేపు లీడర్లు అవుతారు ఒక అవసరం ఉన్నది అందుకోసం కులగణని అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక రిజర్వేషన్లు వేరువేరుగా చూడొద్దు వీటిని కలిపే చూడాలని చెప్పేసి అనుకుంటా ఉన్నా ఇంకా చాలా విషయాలు చర్చించ జరిగింది అందరు మిగతా కూడా మాట్లాడిన తర్వాత కార్యక్షేత్రంలో ఏం చేయగలనే విషయాన్ని ఇన్న ఇన్నేళ్ల సుదీర్ఘ అనుమతి తోటి రంగ నుంచి తప్పకుండా అందరం కలిసి పనిచేస్తాం నిజాయితీగా ఎందుకంటే ఈ జనరేషన్లో కూడా మనలాంటి వాళ్ళని కష్టపడి చేయకపోతే ఎప్పటికీ బ్యాక్వర్డ్ క్లాస్ నిలబెట్టేటటువంటి అంటే ఒక అవశేషమైనటువంటి పదార్థం లెక్కన అంటే గతిచ్చినటువంటి చరిత్ర లెక్కన అయ్యే అవకాశం కూడా బీసీల చరిత్ర కాబట్టి అందరం కూడా మేలుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీసీ బిడ్డలు అందరూ తెలియజేస్తున్నా దీనికి అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎస్సీ దళిత సోదరులకు అనుకోండి అదేవిధంగా ఆధిపత్య కళల్లో పుట్టినంత మాత్రాన సామాజిక న్యాయం కోసం కొట్లాడగలుగుతా ఏం లేదు ఈ దేశంలో రామ్ మనోహర్ లోహియా కంటే గొప్పగా సామాజిక న్యాయం కోసం ఎవరు కొట్లాడలేదు ఒక వైశ్య బిడ్డ అయ్యి కూడా అద్భుతంగా కొట్లాడినాడు అనేక మంది ఇవాళ బీపీ సింగ్ తీసుకొని వచ్చిందంటే ఓ మండల కమిషన్ వ్యక్తి ఆ విషయం తీసుకుని ఒక క్షత్రియుల నుంచి వచ్చి చేసింది అందుకోసం ఏ వర్గానికి కూడా ఇది అతీతం కాదు ఎవరు ప్రజాస్వామిక అనుకున్నా నిజాయితీ గలవాళ్ళం అనుకున్నా ఇవాళ బీసీ డిమాండ్స్ ఏవైతే దీన్ని కన్సిడర్ చేసి సంఘీభావం చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై బీసీ జై అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ అట్ తొలి వెలుగు అఫీషియల్